అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాకు చెందిన వనిత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముళ్ళపూడి సుభద్రాదేవి మహిళలకు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను గుర్తించి ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సంస్థలు సంయుక్తంగా విజయనగరం జిల్లా మహిళా కోఆర్డినేటర్గా నియమించాయి. ఈ సందర్భంగా వనిత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముళ్ళపూడి సుభద్రాదేవి మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ వారు తనను విజయనగరం జిల్లా మహిళా కోఆర్డినేటర్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కీర్తి ప్రతిష్టలు అందుకున్న ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో సేవ చేయాలనిపిస్తుందని అన్నారు. అనంతరం వనిత వాకర్స్ క్లబ్ విజయనగరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ హిమబిందు మాట్లాడుతూ ముళ్ళపూడి సుభద్రాదేవిని చూసి తాము ఎంతో నేర్చుకోవాలని, రేపటి తరాలకు ఆమె ఒక ఆదర్శమని, 7-10 వయసులో కూడా ఆమె మహిళ పట్ల చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సేవా సంస్థల సభ్యులు మరియు వనిత వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ 102 అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం 60 క్లబ్లు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. వాటన్నిటిలో ఉన్న ఉమెన్ వారి అందరికీ కూడా ఎంకరేజింగ్ గా అన్ని కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి మరి ఈవిడ నియమితులయ్యారు. ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్గా ఆ సందర్భంగా వారిని గౌరవిస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఏరియా సెక్రటరీగా నేను ఇది ప్రజెంట్ చేస్తున్నాను. నా పేరు మోహన్. ఇంటర్నేషనల్ వనిత వాకర్స్ క్లబ్ ద్వారా సుభద్రాదేవి మేడం గారు కోఆర్డినేటర్గా సెలెక్ట్ అయినందుకు మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు. అండ్ వన్ సెకండ్ మున్సిపల్ శుభాకాంక్షలు. ఆవిడ 73 వయసులో కూడా మహిళగా సమాజ సేవ కోసం తన వంతు కృషి చేస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది అనుకుంటున్నాను. తోటి మహిళలకు ఆదర్శవంతంగా వివిధ కార్యక్రమాలు చిన్నదైనా పెద్దదైనా ప్రతి నెలలోనూ చేస్తూ ఆదర్శంగా ఉంటున్నందుకు మరింత ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వనితా వాకర్స్ క్లబ్ ఈ సంవత్సరం నాకు ఉమెన్ ఎంపవర్మెంట్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా గర్వంతో చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ వయసులో నన్ను గుర్తించి వాళ్ళందరూ కూడా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు తగిన న్యాయం చేస్తానని చెప్తున్నాను. 13 జిల్లాల్లో కూడా నా వంతుగా ఎక్కడికి వెళ్తే అక్కడికి క్యాబినెట్ మీటింగు, కౌన్సిల్ మీటింగు అన్నీ కూడా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ వస్తాను. 2012 నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ క్లబ్ను నడుపుతూ వచ్చాను. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ వర్కర్స్ వాళ్ళు నన్ను గుర్తించి కోఆర్డినేటర్ ఇవ్వడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. ఉమెన్ ఎంపవర్మెంట్లో గుర్తించి ఇచ్చినందుకు వాళ్ళకి తగిన న్యాయం చేకూర్చాలని, నేను వాళ్ళు చెప్పిన రీతిలో నేను న్యాయం చేస్తానని సర్వదా నేను తెలియపరచుకుంటూ సంతోషంతో నేను ఈ ప్రెస్ మీట్ని పెట్టడానికి గల కారణం అండి. అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నేను ముందుకు వెళ్ళి విజయం సాధించాలి, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఆరోగ్యం సహకరించాలని మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని సాదా కోరుకుంటున్నాను.